जीवो नंबर 3 पै सुप्रीम कोर्ट रद्दु तीर्पिची नेटिकी 2 संवत्सराल अयिन संदर्भंगा पार्वतीपुरम मन्यम जिल्ला सीतंपेट एजेंसी आदिवासी जॉइंट एक्शन कमिटी आध्वर्यंलो र्याली निर्वहिंचारु। ई विषयं पै केंद्र राष्ट्र प्रभुत्वालु ए चर्य तीसुकोकपोवडं चाला बाधाकरमैन विषयंगा परिगणिस्तुन्नामनि तेलिपारु। అలాగే 1/70 చట్టం అమలు చేయడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు, కావున ఈ చర్యను వ్యతిరేకిస్తూ ర్యాలీ చేసిన తదనంతరం 3 రోజుల నిరాహార దీక్ష చేస్తున్నాము। జాయింట్ యాక్షన్ కమిటీ మెంబర్ మరియు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ కే ధర్మారావు మాట్లాడుతూ ప్రధానంగా ఏజెన్సీ చట్టాల అమలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు। రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గారికి అలాగే మా గిరిజన పెద్దలు అలాగే ఉపాధ్యాయులు అలాగే యువత వివిధ సంఘాల ఇచ్చేసినటువంటి ఎన్జీఓ ప్రతినిధులు అలాగే వివిధ పార్టీ ప్రజలకు నా నమస్కారం। అయితే ఈ సీతాంపేట జేఏసీ ఆధ్వర్యంలో మా గిరిజనలటువంటి హక్కులు వారి యొక్క ఇంటర్నల్ డిమాండ్స్, సో ఇంటర్నల్ డిమాండ్స్ అంటే మా గిరిజన ప్రాంతాలకి గిరిజన భూభాగాలకి ప్రొటెక్ట్ కల్పించేటువంటి హక్కులు గాని చట్టాలు గాని ఈ రోజు గిరిజన ప్రాంతంలో 100% ఇంప్లిమెంటేషన్ జరగలేదు। దానికి అనుగుణంగానే మా సీతాంపేట జేఏసీ ఆధ్వర్యంలో ఈ గిరిజన ప్రాంతాల యొక్క చట్టాలైనటువంటి ఎల్టీఆర్ చట్టం గాని జీవో నంబర్ 3 గాని అలాగే గిరిజన భూభాగాల్లో ఆక్రమించినటువంటి గిరిజనేతర ప్రాంతాల గిరిజనేతరుల యొక్క ఆధీనంలోనటువంటి భూముల్ని తీసుకొని పేద పెద్దలకు ఇవ్వాలని చెప్పేసి మా యొక్క ఇంటర్నల్ డిమాండ్। దాంతో పాటుగా ఈ జీవో నంబర్ 3 అనేది గిరిజన షెడ్యూల్ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలను కల్పించే విధంగా తీసుకొచ్చిన జీవో ఈరోజు 2020లో సుప్రీంకోర్టు కొట్టివేయడం ద్వారా చదువుకున్న గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు లేవనే ఒక నినాదాన్ని ఈ గిరిజన సమాజానికి తెలియజేయడం జరిగింది। దాని ద్వారా మా ఈ జీవో నంబర్ 3 100% ఉద్యోగాలు 100% గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఇచ్చిన జీవో కొట్టివేయడంతో ఇప్పుడు అది పునరుద్ధరించాలని చెప్పేసి మా యొక్క ఇంటర్నల్ డిమాండ్। దాంతోపాటుగా మా భూభాగాలు అలాగే మా టెరిటరీలో ఉన్నటువంటి గిరిజనులకి వారి యొక్క భూభాగాల్ని ప్రొటెక్షన్ కల్పించాలని రక్షణ కల్పించాలని అలాగే మా యొక్క డిమాండ్। దీంతో పాటుగా గిరిజన భూభాగాల్లో పండే పంటలు కూడా చట్ట మా రైతు గిట్టుబాటు ధరలు కల్పించాలని మా యొక్క ఇంటర్నల్ డిమాండ్। సో ఇవన్నీ కల్పించి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటాలని ఆశిస్తూ మేము సెలవు తీసుకుంటాం। ఈరోజు మా సీతంపేట ఏజెన్సీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 72 అవర్స్ ఇదే జరుపుకుంటున్నాము। ప్రధానంగా ఏజెన్సీ చట్టాలు అమలు పరచడంలో ప్రభుత్వాలు అన్నీ కూడా విఫలమయ్యాయి। ముఖ్యంగా 5th షెడ్యూల్లో అయినటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఎల్టీఆర్ కేసులు అనేవి అలాగే ఎల్టీఆర్ ఏదైతే 1/70 యాక్ట్ ఉందో దాన్ని మాత్రం టోటల్గా 100% ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు। ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఐటీడీఎస్ ఏవైతే పనిచేస్తున్నాయో అవి నామ మాత్రంగానే ఉన్నాయి తప్ప ప్రజలకు ఎటువంటి సహకారం కానీ చట్టాలు అమలు పరచడంలో కానీ పనిచేయట్లేదు। అందుకు నిరసనగా మరి ఈరోజు మరి సీతంపేట ఏజెన్సీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాము। ముఖ్యంగా ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న విద్యా అభివృద్ధి కోసము అలాగే ఉద్యోగ అభివృద్ధి కోసం అలాగే ఉపాధి అభివృద్ధి కోసం ప్రవేశపెట్టినటువంటి జీవో నెంబర్ 3 దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది। దాన్ని పునరుద్ధరణ చేయడానికి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ। ప్రస్తుతానికి 2 సంవత్సరాలు గడిచిపోయినప్పటికి కూడా ఈ రోజుకి 2 సంవత్సరాలు గడుస్తుంది అయినప్పటికి కూడా ఎటువంటి అస్యూరెన్స్ ప్రభుత్వం నుంచి రాలేదు। దానివల్ల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులైతేనేమి ప్రజలైతేనేమి గిరిజన సోదరులైతేనేమి అందరూ కూడా ఆందోళన దీంట్లో ఉన్నారు। వాళ్ళకి 2 సంవత్సరాల నుంచి ఎటువంటి ఉద్యోగాలు కల్పించడం లేదు, ఈ రోస్టర్ పాయింట్ కూడా అబ్జర్వేషన్ చేయట్లేదు। సో దీని మీద కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నారు కాబట్టి వెంటనే ప్రభుత్వాలు దీని మీద పరిశీలించి మరి సమగ్రంగా ఈవేదో తూతు మంత్రంగా ఐటీడీలు నడపడం కాకుండా ఈ రిజర్వేషన్ పాలసీ అంబేద్కర్ ప్రవేశపెట్టినటువంటి రిజర్వేషన్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా 100%
అమలు పరిస్తేనే న్యాయం జరుగుతుందనేది మా వాదన. మరి అందుకు మేము మరి అందరం కూడా ఇంటిగ్రేటెడ్ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని జాతులు ఈ 30